సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగాన్ని తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అని పేర్కొంటారు. మరి తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగం అనగానే మనకి గుర్తుకు వచ్చేటటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు గారు. మరి శ్రీకృష్ణ దేవరాయలు అనగానే మనకి గుర్తొచ్చేటటువంటి రాజవంశం విజయనగర సామ్రాజ్యం. మరి ఈ విజయనగర సామ్రాజ్యం తెలుగు మరి దక్షిణ భారతదేశంలో ఇటు కన్నడ దేశంలో ప్రధానముగా ఉన్నప్పటికీ ఇటు రాయలసీమలోని కొంత భాగాలను కూడా తనలో విలీనం చేసుకొని తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేసినటువంటి వంశం విజయనగర సామ్రాజ్యం. మరి ఇటువంటి ఈ విజయనగర సామ్రాజ్యం అంటే తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగాన్ని కల్పించినటువంటి విజయనగర సామ్రాజ్యం యొక్క చరిత్రని మరి కొన్ని అంశాలని మనం ముందుగా తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యం యొక్క విషయాలని విశేషాలని మనం తెలుసుకుంటూ అలాగ క్రమక్రమంగా మనం ప్రబంధ సాహిత్యంలోకి అడుగు పెడుతున్నాం. కాగా మరి విజయనగర సామ్రాజ్యం ఇది క్రీస్తు శకం 1336వ సంవత్సరంలో ఇది ఈ విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడింది. మరి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి సోదరులు హరిహరరాయలు మరియు బుక్కరాయలు. ఈ హరిహరరాయలు బుక్కరాయలు ఓరుగల్లును కేంద్రంగా చేసుకుని పాలించిన కాకతీయులకు సామంతరాజులు ఈ హరిహరరాయలు మరియు బుక్కరాయలు. అయితే ఓరుగల్లు కేంద్రంగా ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యం పతనం అనంతరం వీరు కంపిలరాయ అనేటువంటి ఈ కంపిలరాయను దర్శించారు. అనిగొంది ప్రాంతంలో కంపిలరాయలను ఈయన దర్శించి చిన్న ఉద్యోగులుగా ఈ అనిగొంది సామ్రాజ్యమున వీరు స్థిరపడ్డారు. మరి ఇదే సమయమున మరి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశం మీదకి దండయాత్రలు జరిపాడు. మరి ఈ విధంగా ఈయన దక్షిణ భారతదేశం మీదకి దండయాత్ర జరిపినప్పుడు ఈ అనిగొంది సంస్థానాన్ని ఈయన కొల్లగొట్టడం జరుగుతుంది. ఈ అనిగొంది సంస్థానాన్ని హస్తగతం చేసుకుంటాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అలా హస్తగతం చేసుకుని ఇక్కడ కంపిలరాయతో పాటు ఇక్కడ ఉండేటటువంటి ఉద్యోగుల్ని వీళ్ళని ఆయన మరి ఢిల్లీకి బందీలుగా తీసుకుని పోతాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. మరి ఈ సందర్భమున ఈ విధంగా బందీలుగా మహమ్మద్ బిన్ తుగ్లక్తో హరిహరరాయలు బుక్కరాయలు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అత్యంత తక్కువ కాలంలోనే ఈ అనిగొంది అనేటటువంటి ఈ సంస్థానంలో తిరుగుబాట్లు ప్రారంభం అయ్యాయి. ఎప్పుడైతే ఈ తిరుగుబాట్లు ప్రారంభం అయ్యాయో అక్కడ అనిగొంది సంస్థానంలోని తిరుగుబాట్లను అణచివేసేందుకు గాను మరి ఈ కంపిలరాయ యొక్క బంధువులు అయినటువంటి హరిహరరాయ మరియు బుక్కరాయ అనేటువంటి ఈ సోదరులకు ఒక సైన్యాన్ని ఇచ్చి మరి తన ప్రతినిధిగా మహమ్మద్ బిన్ తుగ్లక్ అనిగొంది సంస్థానానికి పంపి పరిపాలించమని వీరికి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా ఢిల్లీకి వెళ్ళి ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి ఈ హరిహరరాయలు బుక్కరాయలు మళ్ళీ ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ పంపించగా మళ్ళీ అనిగొంది ప్రాంతానికి వచ్చి ఇక్కడ విద్యారణ్యస్వామి ఎవరైతే ఉన్నారో ఈ విద్యారణ్యస్వామి యొక్క ఆధ్వర్యంలో మరి హంపీలో ఉన్నటువంటి విరూపాక్ష స్వామి సన్నిధిలో వీరు మళ్ళీ తిరిగి
హిందూ మతంలో చేరడం జరుగుతుంది, హిందూ మతాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ విధంగా హిందూ మతాన్ని స్వీకరించిన తర్వాత మరి అదే ఈ విధంగా హిందూ మతాన్ని స్వీకరించడం మరియు విజయనగర సామ్రాజ్యం అనేటటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి సామ్రాజ్యానికి పునాది వేయడం ఈ 1336లోనే ఈ రెండు సంఘటనలు కూడా జరిగాయి. అయితే ఈ విధంగా ఉండగా మరి 1336వ సంవత్సరంలో విద్యారణ్య స్వామి ఈయన శృంగేరి మఠాధిపతి ఈ విద్యారణ్య స్వామి. అయితే ఇక్కడ ఈ విజయనగర సామ్రాజ్యం అనేది తుంగభద్రా నదికి దక్షిణ ఒడ్డున విజయనగర సామ్రాజ్యం స్థాపించబడుతుంది. ఇక్కడ బిట్లు మనకు వస్తాయి. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన వారు ఎవరు? హరిహరరాయలు మరియు బుక్కరాయలు. హరిహరరాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు? క్రీస్తుశకం 1336వ సంవత్సరంలో. మరి క్రీస్తుశకం 1336వ సంవత్సరంలో ఈ హరిహరరాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ఎవరు సహకరించారు అంటే శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య స్వామి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి హరిహరరాయలు బుక్కరాయలు వీరు విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నదీ తీరాన స్థాపించారు అని ప్రశ్న వస్తే తుంగభద్ర నదికి దక్షిణ తీరంలో అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఇక ఈ హరిహరరాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఈ హరిహరరాయలు బుక్కరాయలు ఈ ఇరువురు ఏ వంశానికి చెందినవారు అని ఒకవేళ బిట్టు అడిగితే కన్నడ దేశానికి చెందినటువంటి సంగమ వంశానికి చెందినవారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి హరిహరరాయ బుక్కరాయ ఈ ఇరువురు కూడా కన్నడ దేశానికి చెందినటువంటి అంటే ఈ కన్నడిగులు కారని వీరు ఆంధ్రులు అని నిరూపించేందుకు మరి శత విధాలుగా ప్రయత్నించిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు అడిగితే నేలటూరి వెంకట రమణయ్య అని మనం గుర్తించాల్సి ఉంటుంది. హరిహరరాయలు బుక్కరాయలు వీరు కన్నడిగులు కారని వీరు ఆంధ్రులే అని చెప్పి నిరూపించేందుకు ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి నేలటూరి వెంకట రమణయ్య. మరి ఈ హరిహరరాయలు బుక్కరాయలు ఈ ఇరువురిని అంటే ఈ ఇరువురు కూడా పూర్వం ఏ రాజ్యంలో సామంతులుగా ఉండేవారు అనే ప్రశ్న అడిగితే కాకతీయ సామ్రాజ్యంలో అంటే వీరు సామంతులుగా ఉండేవారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మరి ఈ సందర్భంలో మరి కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత కంపిలరాయ దగ్గరికి చేరి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో ఈ అనిగొందిలోనే ఉంటూ ఇక్కడ ఉద్యోగ ఏవో కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న సమయంలో మరి ఈ సమయంలో దక్షిణ దండయాత్ర చేసి ఈ హరిహరరాయలు బుక్కరాయలను బందీలుగా చేసుకుని ఢిల్లీకి తీసుకుపోయినటువంటి ప్రముఖ ఢిల్లీ సుల్తాన్ ఎవరు అనే బిట్ అనేది ఒకవేళ వస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఇక ఇంతవరకు మనం చెప్పుకున్నాం. తర్వాత ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ప్రధానంగా 4 వంశాలు అనేవి పాలించాయి. అవి 1 సంగమ వంశం, 2 సాలువ వంశం, 3 తులువ వంశం, 4 అరవీటి వంశం. రేపొద్దున యూజీసీ నెట్ లేదంటే ఏపీ సెట్, తెలంగాణ సెట్ ఇటువంటి పరీక్షల్లో ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 4 వంశాలు వరుస క్రమాన్ని గుర్తించండి అని బిట్టు అడిగితే వరుస క్రమం ఇది చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. సంగమ వంశం, సంగమ తర్వాత సాలువ వంశం, సాలువ వంశం తర్వాత తులువ వంశం, తులువ వంశం తర్వాత అరవీటి వంశం. సంగమ వంశం ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వంశం సంగమ వంశం. ఇది స్థాపించారు హరిహరరాయలు బుక్కరాయలు కాబట్టి ఇది గుర్తుంటుంది. తర్వాత సాలువ వంశం, సాలువ నరసింహరాయలు ఆస్థానంలో అన్నమయ్య ఉండేవాడు, అన్నమయ్య
కాబట్టి 32,000 అన్నమయ్య కీర్తనలు రచించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు రచించినటువంటి అన్నమయ్య ఉండేటటువంటి సాలవంశం రెండవది. మరి తాళ్ళపాక అన్నమయ్య తర్వాత వాడు శ్రీకృష్ణ దేవరాయలు అంటే తులువ వంశం, చివరిది అరవీటి వంశం అది. కాబట్టి ఈ అరవీటి వంశం సమయంలోనే విజయనగర సామ్రాజ్యం అనేది పతనం అయ్యింది. ఈ తులువ వంశం పరిపాలన కాలంలో తెలుగు సాహిత్యం ఉచ్చ దిశలో ఉంది, స్వర్ణయుగంలో ఉంది. కాబట్టి ఇది మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఇక మనం ఇప్పుడు సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీడు వంశం వీటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే విజయనగర సామ్రాజ్యంలోని సంగమ వంశం, ఈ సంగమ వంశం గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, ఇక్కడ మంగళ నిలయ అనేటటువంటి ఈ మంగళ నిలయ అనేటటువంటి ఈ ప్రదేశానికి చెందినటువంటి కర్ణాటక దేశంలోని మంగళ నిలయ ప్రాంతానికి చెందినటువంటి ఈ సంగముడు అనేటటువంటి ఈ సంగముడికి 5 కుమారులు. ఆ 5 కుమారుల్లో 1 హరిహరరాయలు, 2 బుక్కరాయలు, 3 కంపరాయలు, 4 మారప్ప, 5 ముద్దప్ప అనేటటువంటి ఈ 5 కుమారులు. కాగా ఈ హరిహరరాయలు మరియు బుక్కరాయలు వీరిరువురు మిగిలినటువంటి ఈ 3 అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలతో వీరు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సంగమ వంశానికి చెందినటువంటి హరిహరరాయలు, బుక్కరాయలు ఈ 2 కూడా మిగిలిన 3 వారి యొక్క ఈ అన్నదమ్ముల యొక్క ఈ సహాయంతో ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. కాగా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఈ సంగమ వంశం క్రీస్తుశకం 1336 నుంచి 1485 వరకు 1336 నుంచి 1485 సంవత్సరం వరకు ఈ సంగమ వంశం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించింది అని మనం చెప్పవచ్చు. కాగా మరి ఈ సంగమ వంశంలో మొదటగా మనం చెప్పుకోవలసినటువంటి వ్యక్తి ఇక్కడ హరిహరరాయలు. ఈ హరిహరరాయల యొక్క కాలం క్రీస్తుశకం 1336 సంవత్సరం నుంచి 1356 సంవత్సరం అంటే 20 ఈయన రాజ్యపాలన చేశాడు. ఈయన రాజ్యపాలన చేసిన సమయంలోనే అంటే ఈయన 1336 నుంచి 1356 వరకు ఈ కాలంలోనే ఇక్కడ 1347 సంవత్సరంలో క్రీస్తుశకం 1347 సంవత్సరంలో అంటే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన కరెక్ట్గా 11 ఇక్కడ అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా అనేటటువంటి ఈ హసన్ గంగు బహమన్ షా అనేటటువంటి అతడు బహమని సామ్రాజ్యాన్ని గుల్బర్గా కేంద్రంగా స్థాపించడం జరిగింది. ఇక్కడ 1347 సంవత్సరంలో హసన్ గంగు బహమన్ షా అనేటటువంటి ఆయన మరి గుల్బర్గా కేంద్రంగా బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. కాగా మరి ఇటు ఈ హరిహరరాయలు కాలంలో ఇటు బహమనీ సామ్రాజ్యానికి ఇటు విజయనగర సామ్రాజ్యానికి 2 మధ్య మరి ఇక్కడ రాయచూర్ అంతర్వేది అనేటటువంటి ఈ ప్రదేశం కోసం యుద్ధాలు అనేవి విపరీతంగా నడిచాయి. ఒక పెద్ద యుద్ధమే జరిగింది. అయితే ఈ రాయచూర్ అంతర్వేది అనేది ఇటు తుంగభద్రా నదికి అటు కృష్ణానదికి ఈ 2 మధ్య ప్రాంతంనే రాయచూర్ అంతర్వేది అని అంటారు. రాయచూర్ అంతర్వేది అనేది ఇటు కృష్ణానదికి మరి కృష్ణానది యొక్క ఉపనది అయినటువంటి తుంగభద్రా నదికి ఈ 2 మధ్య ఉండేటటువంటి ప్రదేశంని రాయచూర్ అంతర్వేది అని అంటారు. ఈ ప్రదేశం కోసం బహమనీ సామ్రాజ్యానికి విజయనగర సామ్రాజ్యానికి మధ్య యుద్ధాలు అనేవి నడిచాయి ఈ హరిహరరాయలు కాలంలో. ఈ యుద్ధంలో 100,000 అమాయక ప్రజలు ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఎంతో ప్రాణ నష్టం అనేది జరిగింది.
అయితే తర్వాత మరి ఈ హరిహర రాయలు కాలంలోనే ఇబన్ బటూటా అనేటటువంటి మొరాకో దేశపు యాత్రికుడు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. అయితే ఈయనకి ఇప్పుడు హరిహర రాయలకు ఉన్నటువంటి బిరుదులు, ఒకటి చతుస్సముద్రాధిపతి. ఈ హరిహర రాయలు యొక్క బిరుదు చతుస్సముద్రాధిపతి అని బీజాపూర్ శాసనం పేర్కోవడం జరుగుతుంది. బీజాపూర్ శాసనంలో ఈ చతుస్సముద్రాధిపతి అని హరిహర రాయల గురించి ప్రస్తావన ఉంది. తర్వాత మరి బాదామి అనేటటువంటి ఈ శాసనంలో పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర, పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అన్న బిరుదు బాదామి శాసనంలో కనిపిస్తుంది. మరి ఈయనకి హరిహర రాయలకి సమకాలీనులు, ఒకటి మనం చెప్పుకున్నాం కదా మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన మరి ఆయన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇలా హరిహర రాయలకి ఢిల్లీని తీసుకుని పోవడం జరిగింది. కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈయన సమకాలీనుడు. అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్తో పాటు మరి ఇప్పుడు బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించిన హసన్ గంగు బహంషా ఈయన కూడా హరిహర రాయలకి సమకాలీనుడు. అంతేకాకుండా మరి ఎర్రన అంటే ఇప్పుడు రెడ్డి రాజుల్లోని ప్రాలయ వేమారెడ్డి అనేటటువంటి ఈ ప్రాలయ వేముడు కూడా ఈయన ఈ హరిహర రాయలకి సమకాలీనుడు. ఆయన ప్రాలయ వేమారెడ్డి ఆస్థానం ఉందే ఎర్రన అనేటటువంటి మన తెలుగు కవి మరి ఆయన ఆస్థానంలో కొలువుదీరి ఉండేవాడు. అది అంటే మన కవిత్రయం అని చెప్పుకుంటున్నటువంటి తెలుగు కవిత్రయం అని చెప్పుకుంటున్న నన్నయ, తిక్కన, ఎర్రన అనేటటువంటి ఈ ముగ్గురు తెలుగు కవిత్రయంలో చివరివాడు అయినటువంటి ఎర్రన ప్రాలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నాడు. అంటే మనకి ఈ తెలుగు సాహిత్యంలో ఎర్రన యుగం ఎప్పుడైతే నడుస్తుందో ఈ ఎర్రన యుగం నాటికే విజయనగర సామ్రాజ్యం స్థాపన జరిగింది అని మనకి అర్థం అవుతున్నది. మొదట మనకి నన్నయ్య మనకి తెలుగు సాహిత్యాన్ని ప్రారంభించారు. నన్నయ్య యుగం తర్వాత శైవ కవి యుగం అనేది 12వ శతాబ్దమున నడిచింది. 13వ శతాబ్దమున తిక్కన యుగం అనేది నడిచింది. అనంతరకాలంలో 14వ శతాబ్దమున ఎర్రన ప్రాలయ వేమారెడ్డి ఆస్థానమున అంటే మరి ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించడం జరిగింది, అరణ్య పర్వశేషాన్ని. కాబట్టి అదే కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపన మనకి జరిగింది. అంటే ఎర్రన గారు కాలంలోనే విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగినప్పటికీ తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అనేది 16వ శతాబ్దంలో వచ్చింది, తులువ వంశం నుంచి వచ్చింది అని మనం చెప్పవచ్చు. అయితే ఈ విధంగా మరి ప్రాలయ వేమారెడ్డి, హసన్ గంగు బహమషా, మరియు మహమ్మద్ బిన్ తుగ్లక్, అలాగే ముసునూరి కాపయ్య నాయకుడు వీరు ఇక్కడ హరిహర రాయలకి సమకాలీన వ్యక్తులు అని మనం చెప్పవచ్చు. ఇది హరిహర రాయలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం బుక్క రాయలు, ఈయన మొదటి హరిహర రాయలు, తర్వాత హరిహర రాయలు 2, బుక్క రాయలు 2 మళ్ళీ వస్తారు. 2వ హరిహర రాయలు, 2వ బుక్క రాయలు ముందుకి వస్తారు. ఇక్కడ ఈ హరిహర రాయలు మొదటి హరిహర రాయలు. అయితే ఇప్పుడు మొదటి బుక్క రాయల గురించి ఇప్పుడు మళ్ళీ మనం చర్చించుకుందాం. విజయనగర సామ్రాజ్యంలోని హరిహర రాయలు తర్వాత వాడు బుక్క రాయలు. హరిహర రాయలు తర్వాత విజయనగర సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించిన వాడు అతడి సోదరుడు బుక్క రాయలు. హరిహర రాయలు తర్వాత 20 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు బుక్క రాయలు. బుక్క రాయలు 1356 నుంచి 1377 వరకు 20 సంవత్సరాలు ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని ఇక్కడ పరిపాలించడం జరిగింది. అయితే హరిహర రాయలు కాలంలో జరిగినట్టుగానే మరి బుక్క రాయలు కాలంలో కూడా మరి రాయచూర్ అంతర్వేది గురించి బహమనీ సామ్రాజ్యంతో మరి విజయనగర సామ్రాజ్యానికి యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధంలో కూడా 100,000 మంది అమాయక ప్రజలు ప్రాణాలని విడిచిపెట్టారు. ఇది గమనించిన బుక్క రాయలు మరి ఇక్కడ బహమనీ సామ్రాజ్యంతో ఇక్కడ సంధి చేసుకోవడం జరిగింది. ఈ సంధితో
మరి రాయచూర్ అంతర్వేది అనేటటువంటి సమస్యకు పరిష్కారం ఇక్కడ లభించింది. ఇక్కడతో దానికి ఆ సమస్యకి పరిష్కారం అనేది ఇక లభించడం జరిగింది. తర్వాత ఇక్కడ విజయనగర సామ్రాజ్యం, మరి హరిహర రాయలు కాలంలో విజయనగర సామ్రాజ్య నిర్మాణం ప్రారంభం కాగా, బుక్కరాయలు కాలంలో విజయనగర సామ్రాజ్య నిర్మాణం పూర్తి అయ్యింది. విజయనగర సామ్రాజ్య నిర్మాణాన్ని 1336లో హరిహర రాయలు ప్రారంభిస్తే, బుక్కరాయలు దాని నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇక చూడండి, ఈయన ఈ మొదటి బుక్కరాయలు యొక్క ప్రధానమంత్రి అనంతరాయలు. ఈయన ప్రధానమంత్రి అనంతరాయలు, మొదటి బుక్కరాయలు యొక్క ప్రధానమంత్రి అనంతరాయలు. ఈ అనంతరాయలు పెనుగొండ దుర్గాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ మొదటి బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో, ఈ మొదటి బుక్కరాయలు యొక్క ప్రధానమంత్రి అనంతరాయలు. ఈ అనంతరాయలు పెనుగొండ దుర్గాన్ని ఈయన నిర్మించడం జరిగింది. తర్వాత ఇక్కడ చెన్నరాయ పట్టణ శాసనం అనేటటువంటి ఈ శాసనం బుక్కరాయలు గురించి అంటే వివరాలని మనకి అందిస్తుంది. మరి మొదటి బుక్కరాయలు యొక్క బిరుదులు పరిశీలించినట్లయితే, ఆధునిక మనవు, వేద మార్గ ప్రతిష్టాపక, వైదిక మార్గ ప్రవక్త అనునవి మూడు బిరుదులు ఇక్కడ ఈయనకి ఉన్నాయి. ఆధునిక మనవు, క్రింది వారిలో ఆధునిక మనవు అన్న బిరుదు కలిగిన వారు ఎవరు అని అడిగితే మొదటి బుక్కరాయలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత వైదిక మార్గ ప్రవక్త అన్న, వేద మార్గ ప్రతిష్టాపక అన్న బిరుదులు ఉన్న విజయనగర సామ్రాజ్య ప్రభువు క్రింది వారిలో ఎవరు అని ఇచ్చినప్పుడు, మనం శ్రీకృష్ణదేవరాయలు లేదా సాళువ నరసింహరాయలు అని మన కన్ఫ్యూజ్లో తప్పు పెట్టే అవకాశం ఉంది జవాబుని. వేద మార్గ ప్రతిష్టాపక, వైదిక మార్గ ప్రవక్త అనే బిరుదులు మొదటి బుక్కరాయలువి. అంటే మొదటి బుక్కరాయలు ఈయన కాలంలో ఇక్కడ వేదాలు అంటే వైదిక మతం బాగా అభివృద్ధి చెందడం జరిగింది. ఈయనకి ఇక్కడ హిందూ మతం అంటే అభిమానం ఎక్కువ. తర్వాత వేద మార్గం అంటే వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇటువంటి అంశాల పట్ల ఆసక్తి ఎక్కువ. తర్వాత ఈయన కుమారుడు, ఈ మొదటి బుక్కరాయలు యొక్క కుమారుడు కంపరాయలు, మొదటి బుక్కరాయలు యొక్క కుమారుడు కంపరాయలు. ఈ కంపరాయలు మధుర ఆక్రమణకు వెళ్తాడు. వెళ్ళి మధురపై దండెత్తి ఈ తమిళనాడులో ఉన్నటువంటి మధురై అనేటువంటి ఈ పట్టణాన్ని ఈయన ఈ కంపరాయలు ఆక్రమించుకుంటాడు. ఎవరు? మొదటి బుక్కరాయలు యొక్క కుమారుడు కంపరాయలు. ఈయన తమిళనాడులో ఉన్నటువంటి మధురైపై దండెత్తి ఇక్కడ మధురైని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఇది సాళువ మంగు మరియు గోపనార్యుడు అనేటటువంటి ఇరువురు సేనాధిపతులు అంటే సైనికులు ఇక్కడ ఈ కంపరాయలకు మరి మధుర విజయంలో సహాయ సహకారాలని అందివ్వడం జరుగుతుంది కంపరాయలకు. అయితే ఈ విధంగా కంపరాయల యొక్క మధుర ఆక్రమణను మధుర విజయం అనే పేరుతో ఒక గ్రంథాన్ని, సంస్కృత గ్రంథాన్ని రచించింది కంపరాయల యొక్క భార్య గంగాదేవి. ఇది బిట్టు. ఇక్కడ కంపరాయలు ఏం చేస్తాడు, మధురైపై దండెత్తి మధురైని ఆక్రమించుకుంటాడు. తమిళనాడులో ఉన్నటువంటి మధురైని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఇందుకు ఆయన యొక్క సైనికులు సాళువ మంగు మరియు గోపనార్యుడు అను ఈ ఇరువురు కంపరాయలకు సహకారం అందిస్తారు. వీరి సహకారంతో మధురైని ఆక్రమించుకుంటాడు కంపరాయలు. ఈ కంపరాయల యొక్క మధుర విజయం పేరు మీదుగా ఒక గ్రంథం అనేది రచించడం జరిగింది. ఈ గ్రంథాన్ని రచించిన వారు కంపరాయల యొక్క భార్య గంగాదేవి రచించింది.
ఇది ఏ భాషలో ఉంది అంటే సంస్కృత భాషలో ఉన్నది. మరి చూడండి, అయితే ఈ మధురై అనేది ఏంటంటే, ఈ మధురై అనేటటువంటి ఈ పట్టణము 1325వ సంవత్సరంలో మరి ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామంతులు చే ఢిల్లీ సుల్తాన్ల యొక్క అనుచర వర్గము చే నిర్మించబడింది ఈ మధురై అనేటటువంటి పట్టణం. మధురై అనేటువంటి తమిళనాడులో ఉన్నటువంటి మధురై పట్టణ నిర్మాణం క్రీస్తు శకం 1325వ సంవత్సరంలో, అంటే విజయనగర సామ్రాజ్యము స్థాపనకు ముందే 11 సంవత్సరాల ముందే మధురై అనేటటువంటి పట్టణం అనేది నిర్మాణం జరిగింది. ఇది మా ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలనలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఢిల్లీ సుల్తానత్లో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ సామంతరాజులు వారి యొక్క కృషితో ఇక్కడ మధురై అనే పట్టణం నిర్మాణం అనేది జరిగింది. అయితే ఈ మధురైని వీరి కాలంలో ఈ ఢిల్లీ సుల్తాన్ల యొక్క అనుచరులు మధురైని పరిపాలించే కాలంలో మరి అక్కడ శ్రీరంగపట్నం, తర్వాత శ్రీరంగపట్నంతో పాటు మధురై, రామేశ్వరం ఇటువంటి ప్రదేశాల్లో హిందువుల ఈ పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. పూజలు పురస్కారాలు అవేమి కూడా ఉండేవి కాదు, చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. ఇటువంటి పరిస్థితుల నుంచి విముక్తి కల్పించినటువంటి ఘనత ఇక్కడ కంపరాయలకి దక్కుతుంది. అక్కడ హిందువులకు చాలా అంటే అన్యాయం అనేది జరిగింది, వీరికి అంటే పూజలు చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉండేది. తర్వాత హిందువులు ప్రాణాలు అరచేత పట్టుకొని బతుకుతూ ఉండేవారు, మరి వీరికి సరైనటువంటి సెక్యూరిటీ కూడా ఉండేది కాదు, రక్షణ కూడా ఉండేది కాదు. అటువంటి సమయంలో ఇక కంపరాయిలు మధురైను ఆక్రమించుకోవడం జరుగుతుంది. మధురా మీద దండయాత్ర చేసి ఈ మధురైను ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని మధురా విజయం అనే పేరు మీదుగా సంస్కృత భాషలో గంగాదేవి తన భార్య రచించింది. ఇక ఈయన ఈ ఎవరు ఈ మొదటి బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో ఈ మొదటి బుక్కరాయలు యొక్క ఆస్థాన కవి నాచన సోమన యొక్క కాలం 1356 నుంచి 1377 ఈ మధ్యకాలం నాటి వాడు నాచన సోముడు. 14వ శతాబ్దానికి చెందినవాడు, ఎర్రనకు సమకాలీనుడు ఈ నాచన సోముడు. ఈ నాచన సోముడు ఉత్తర హరివంశంను రచించాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే, నాచన సోమన ఉత్తర హరివంశం రచించాడు. అయితే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, బుక్కరాయలు వైదిక మార్గ ప్రవక్త అని చెప్పుకున్నాం. కాబట్టి వైదిక మతం అన్న చాలా అభిమానం, కాబట్టి ఆ అభిమానంతో ఇక్కడ నాచన సోముడితో పాటు మరికొంతమంది పండితులకు కలిపి ఈయన మొదటి బుక్కరాయలు పెంచుకల దిన్నే అనేటటువంటి అగ్రహారాన్ని వారికి దానం చేయడం జరుగుతుంది. నాచన సోమనకి మొదటి బుక్కరాయలు పెంచుకల దిన్నే అనేటటువంటి అగ్రహారాన్ని దానంగా ఇస్తాడు. ఇది బుక్కరాయలు యొక్క అంటే ఇన్ఫర్మేషన్, ఇది ప్రాథమిక సమాచారం. అయితే చూడండి, ఇక్కడ ఇక మొదటి నుంచి ఒకసారి మనం పరిశీలిస్తే విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది, 1336వ సంవత్సరంలో స్థాపించబడింది. విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, హరిహర రాయలు మరియు బుక్కరాయలు స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు, 1336లో. ఏ నది ఒడ్డును స్థాపించడం జరిగింది అంటే తుంగభద్రా నదికి దక్షిణ తీరంలో స్థాపించడం జరిగింది విజయనగర సామ్రాజ్యం. తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి హరిహర రాయలు బుక్కరాయలు అంతకుముందు ఎవరి ఆస్థానంలో ఉండేవారు అంటే కాకతీయుల ఆస్థానంలో ఉండేవారు, సామంతులుగా ఉండేవారు. మరి తర్వాత వీరిని ఈ హరిహర రాయల్ని బుక్కరాయలను బందీలుగా చేసుకుని ఢిల్లీకి తీసుకుపోయిన వారు ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత మరి ఈయన ఈ హరిహర రాయలు టైంలో స్థాపించబడినటువంటి మరో ప్రముఖమైనటువంటి సామ్రాజ్యం ఏది అంటే ఇక్కడ బహమనీ సామ్రాజ్యం అని మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. బహమనీ సామ్రాజ్యం స్థాపన ఎప్పుడు జరిగింది అంటే 1347వ సంవత్సరంలో అని మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది.
మరి బహమనీ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే అల్లావుద్దీన్ హసన్ గంగూ అనేటటువంటి ఆయన బహమనీ సామ్రాజ్యాన్ని గుల్బర్గా కేంద్రంగా స్థాపించడం జరిగింది కదా. తర్వాత హసన్ గంగూ ఈయన హరిహర రాయలు, మొదటి హరిహర రాయలు కాలం ఏది, మొదటి హరిహర రాయలు కాలం ఏది, మొదటి హరిహర రాయలు యొక్క కాలము క్రీస్తుశకం 1336 నుంచి 1356. మరి మొదటి హరిహర రాయలకు సమకాలీనమైనటువంటి చక్రవర్తులు లేదా రాజులు ఎవరు అంటే ప్రాలయ వ్యామారెడ్డి, తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్, తర్వాత వీంతపడు కాపయ్య నాయకుడు, ముస్నూరి కాపయ్య నాయకుడు, దాని తర్వాత హసన్ గంగూ బహమన్ షా, వీరందరూ కూడా ఈయన సమకాలీనులు. మరి హరిహర రాయలు సమయంలో, మరి హరిహర రాయలు ఈయన సమయంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు అంటే ఇబాన్ బటూటా. ఇబాన్ బటూటా ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే మొరాకో దేశానికి చెందినవాడు. మొరాకో దేశానికి చెందినటువంటి ఇబాన్ బటూటా హరిహర రాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. తర్వాత హరిహర రాయల్ని చతుస్స సముద్రాధిపతి అని పేర్కొన్న శాసనం ఏది అంటే బీజాపూర్ శాసనం. తర్వాత ఈ హరిహర రాయల్ని పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అని పేర్కొన్న శాసనం ఏది అంటే బాదామి శాసనం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మరి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 4 వంశాలు ఏవి వరుసగా అంటే సంగమ, సాలువ, తులువ, అరవీడు. సరే మరి ఈ హరిహర రాయలు, బుక్క రాయలు కన్నడ ప్రాంతానికి చెందినటువంటి సంగమ వంశీయులు కాగా వీరు ఆంధ్ర జాతి వారు, ఆంధ్రప్రదేశ్కు చెందినవారు అని నిరూపించేందుకు ప్రయత్నం చేసిన వాళ్ళు క్రింది వారు ఎవరు అని బిట్టడిగితే మనం నేలటూరు వెంకటరమణయ్య అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత హరిహర రాయలు, మరి ఈయన హరిహర రాయలకి సమానంగా అయినటువంటి ఈ హరిహర రాయలకి సమాన తెలుగు కవి ఎవరు అంటే ఎర్రన. తెలుగు కవిత్రయంలో చివరవాడైనటువంటి ఎర్రన హరిహర రాయలకు సమకాలీనమైనటువంటి కవి. దాని తర్వాత ఇది పక్కన పెడితే ఇక ఈ రాయచూర్ అంతర్వేది కోసం ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యానికి మరియు బహమనీ సామ్రాజ్యానికి మధ్య యుద్ధం నడిచింది అంటే హరిహర రాయల కాలంలో నడిచింది, బుక్క రాయల కాలంలో నడిచింది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి దాని తర్వాత రాయచూర్ అంతర్వేది అని ఏ ప్రాంతాన్ని అంటారు అని బిట్టడిగితే ఇటు కృష్ణానదికి అటు తుంగభద్ర నదికి ఈ రెండు నదులకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రాయచూర్ అంతర్వేది అంటారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మరి మొదటి బుక్క రాయల కాలం ఏది అని అడిగితే 1356 నుంచి 1377 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మొదటి బుక్క రాయలు కొడుకు ఎవరు అని అడిగితే కంపరాయలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి మధురపై దండయాత్ర చేసి మధురను ఆక్రమించుకున్న మరి మొదటి బుక్క రాయలు యొక్క కుమారుడు ఎవరు అంటే కంపరాయలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి కంపరాయలు మధురను ఆక్రమించిన విధానంని గ్రంథస్థం చేసి మధురా విజయం అన్న పేరు మీదుగా ఒక సంస్కృత గ్రంథాన్ని ఎవరు రచించారు అని బిట్టు అడిగితే మరి కంపరాయల యొక్క భార్య రచించింది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కంపరాయల యొక్క భార్య ఎవరు అంటే గంగాదేవి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కంపరాయల యొక్క భార్య గంగాదేవి మధుర విజయంను రచించింది. మరి మొదటి బుక్క రాయల యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే నాచన స్వామన. మరి నాచన స్వామన రచించిన గ్రంథం ఏది అంటే ఉత్తర హరివంశము. నాచన స్వామనకు మరి మొదటి బుక్క రాయలు ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి మరి అగ్రహారము ఏది అంటే పెంచుకల దిన్నె అని మనం గుర్తించాల్సి ఉంటుంది. పెంచుకల దిన్నె అగ్రహారాన్ని ఈయన ఈ నాచన స్వామునికి మొదటి బుక్క రాయలు దానంగా ఇస్తాడు. మరి మొదటి బుక్క రాయలు యొక్క ప్రధానమంత్రి ఎవరు? అనంతరాయలు. అనంతరాయలు నిర్మించినటువంటి అగ్రహారం ఏది అంటే పెనుగొండ దుర్గమును ఆయన నిర్మించడం జరిగింది. అది తర్వాత ఆధునిక మనవు అనే బిరుదు కలిగిన వాడు
మొదటి బుక్కరాయలు. వైదిక మార్గ ప్రవక్త, వేద మార్గ ప్రతిష్టాపక అన్న బిరుదు కలిగిన వాడు ఇక్కడ మొదటి బుక్కరాయలు. మరి మొదటి బుక్కరాయలకి సమకాలీనమైనటువంటి వారు బహమని, అంటే బహమని సామ్రాజ్యం చెందినటువంటి మహమ్మద్ షా వన్ మరియు అనవాత రెడ్డి, అనవ్యామ రెడ్డి అనే రెడ్డి రాజులు, మరియు ఫిరోజ్ షా తుగ్లక్ అనేటటువంటి ఢిల్లీ సుల్తాన్ కాపయ్య నాయకుడు, వీరందరూ కూడా మొదటి బుక్కరాయలకు సమాన కాలానికి చెందినవారు. ఇది విషయం. మరిన్ని విషయాలతో తర్వాత వీడియోలో కలుద్దాం. నమస్తే.